ముఖ్యంగా ఈరోజు ప్రెస్ మీట్ పెట్టేదానికి కారణం ఏమి అంటే ఈ తెలివిలేని దద్దమ్మల పార్టీ గురించి మేము మాట్లాడాల్సిన అవసరం రాలేదు ఇంతవరకు. కానీ దద్దమ్మల లీడర్ల పార్టీ, తెలివిలేని దద్దమ్మల లీడర్ల పార్టీ అని ఎందుకు అన్నానంటే, నేలకు ఉంది దాన్ని ఏదైనా మాట్లాడచ్చు, వాళ్ళు మీడియా ముందర పోయి ఏం మాట్లాడినా కూడా చెల్లుతుంది. ఎల్లో మీడియా అనేది కదా, అందరి ముందర ఊరికి మాట్లాడే దాంట్లో ఓ విధంగా మాట్లాడుతున్నారు. దానికి సంబంధించి ఈరోజు ప్రెస్ మీట్లో బీటెక్ రవి గారు అని, నిజంగా అయితే ఆయన బీటెక్ అనకూడదు, బీటెక్ అనాలి. ఆయన ఇప్పుడు ఫ్రీ టైం ఆ క్లబ్లలో కానీ ఎక్కడైనా ఫ్రీగా ఉన్నప్పుడు వచ్చి ఇక్కడ మాట్లాడతారు. ఆడ నుంచి ఆదినారాయణ రెడ్డి గారి నుంచి టేబుల్ మేట్లో కూర్చొని కార్డ్స్ ఆడుకుంటా ఫ్రీ టైం ఉన్నప్పుడు వీడికి వచ్చి మాట్లాడతారు. ఆయనతో పాటు లింగారెడ్డి గారు పెద్ద ఆయన, ఆయనైనా జిల్లా అధ్యక్షుడు, ఆయన కూడా ఆలోచించాలి కదా ఏం మాట్లాడతారని. కనీసం సబ్జెక్టు మాట్లాడలేని వ్యక్తులతో ఈ ముందు నేను ప్రెస్ మీట్ ఇవ్వాల్సింది వస్తుంది. నిజంగా మీరందరూ బాగా గమనించండి, ఆదినారాయణ రెడ్డి కానీ బీటెక్ రవి కానీ వివేకానంద రెడ్డి చనిపోయిన రోజు వాళ్ళ ప్రభుత్వం, ఆయన మంత్రిగా కూడా ఉన్నారు, ఆయన మంత్రిగా ఉన్నారు, ఆయన అనుకుంటే ఏమైనా చేయొచ్చు. కానీ బీటెక్ రవి గారు కొన్ని ప్రస్తావనలు తెచ్చినారు. ఈరోజు అవినాష్ రెడ్డి గారు ఫస్ట్లో ప్రెస్లో మాట్లాడినా అన్నారు. ఎక్కడైనా అవినాష్ రెడ్డి గారు ప్రెస్లో మాట్లాడినట్టు ఉందా? సూటి క్వశ్చన్, ఎక్కడైనా అవినాష్ రెడ్డి గారు వివేకానంద రెడ్డి గారు గుండెపోటుతో మరణించడాన్ని ప్రెస్లో మాట్లాడినట్టు ఉందా? లేదు. మాట్లాడిన వ్యక్తి ఎవరు? ఆదినారాయణ రెడ్డి. ఆదినారాయణకి ఎవరు చెప్పినారని ఆడ చెప్పినారు? వాళ్ళ సొయాన బామర్ది శివప్రకాష్ రెడ్డే ఆయనకు చెప్పినానని చెప్పినాడు. కానీ అవినాష్ రెడ్డి గారికి ఎక్కడా కూడా ఏం ప్రణయం లేదు. చనిపోయిన వాట ఎక్కడైనా గుండెపోటుతో చనిపోయినారని ఎవరికి తెలియదు. నిజంగా ఆ రోజు మా కాన్స్టిట్యూన్స్లో ఆయన గడప గడప తిరుగుతున్నారు, ఎలక్షన్ క్యాన్వాస్లో ఆయన ఉన్నారు. పద్దన్నే మళ్ళీ సీకెట్లో మళ్ళీ రావాలి, జమ్మలోడుకు రావాలన్నారు. ఆయన జమ్మలోడు కూడా బయలుదేరి దగ్గర తొండూరు వరకు కూడా వచ్చినారు. నాతో పాటు 12 వరకు తిరిగి పద్దన్నే జమ్మలోడుకు మళ్ళీ ఈ పొద్దున్నే కౌన్సిలర్ పార్టీలో చేరుతానని మళ్ళీ రావాలని వస్తానన్నారు. పాపం ఆయనకి ఏమీ తెలియదు, గుండెపోటుతో మరణించినారంటారు. అయ్యా కామన్ సెన్స్, ఫస్ట్ ఫోన్ ఆయన పిఏ కృష్ణారెడ్డి గారు ఎవరు కొట్టినారు? ఆయన ఫ్యామిలీ మెంబర్స్కే కొట్టినారు, సున్నితమ్మ గారికి కానీ లేదా శివప్రకాష్ గారు కానీ వాళ్ళకే. వాళ్ళే ఏమన్నారు? గుండెపోటుతో మరణించినారన్నారు. ఆడికి పోయి చూసుకునే లోపలనే వివేక మన ఎంపీ గారు పోయే లోపలనే అన్నీ తెలిసినాయి వాళ్ళకు, ఎలా చనిపోయినారు, ఏం చనిపోయినారు. కేవలం ఈరోజు పద్దనే